ఇప్పుడు ఒక రసవత్తరమైన ప్రశ్న సార్, రామోజీరావు గారిని తిట్టాలంటే ఎందుకు ఎప్పుడు ప్రతి ఛానల్ మిమ్మల్ని పిలుస్తారు? ఏమో నేను ఎప్పుడు ఆయన తిట్టలేదు. మరి అంటే ఆ భూముల విషయం అవి ఇవి అయినప్పుడు అక్కడ నేను ఇల్లీగాలిటీస్ క్వశ్చన్ చేశాను. అదే చెప్తున్నాను మీకు, జగన్ దాంట్లో ఇల్లీగల్ లేదని ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఇల్లీగల్ ఉంది. ఆయన ఏమంటాడంటే, రామోజీరావు గారు నేను ఇమ్మోరల్గా ఏం చేశాను చెప్పండి, డబ్బు తీసుకున్నాను మళ్ళీ వెనక్కి ఇచ్చాను, చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాను, రూల్ ప్రకారం బ్యాంకులో పెట్టాలి, నేను పెట్టను, మీకెందుకు బాధ? అక్కడ తీసుకున్నవాడికి ఏ బాధ లేనప్పుడు నా చిట్ ఫండ్ కంపెనీలో చీటీ పాడిన వాడికి లేని బాధ, మీకెందుకండి బాధ? అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్లో దాచుకున్నారు, దాచుకున్న వాళ్ళకి వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేసాను. అలా నేను అసలు ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ రన్ చేయటమే నేరం. అరే అయితే వాళ్ళకి నాకు జరిగినప్పుడు మధ్యలో మీకెందుకు బాధ? అలాగే రామోజీ ఫిలిం సిటీ ఉంది, 1900 ఎకరాలు వాళ్ళు ఇంప్రూ ఇమీడియట్గా సరెండర్ చేయాలి యాజ్ పర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నాకు వర్తించదు అంటాడంటే ఆయన. ఇవన్నీ లీగాలిటీస్. రామోజీరావు జనానంద సొమ్ము తినేశాడని కానీ నేను ఎప్పుడు అనలే. అంత పీక్లో ఉన్నప్పుడు కూడా రామోజీరావు దగ్గర మేము కాంగ్రెస్ వాళ్ళం, ఆయన యాంటీ కాంగ్రెస్ అని తెలిసి కూడా మా ఫ్యామిలీ ఆయన దగ్గర డబ్బులు దాచుకోబట్టే గొడవ అంతా వచ్చింది. డబ్బులు కరెక్ట్గానే పే చేశాడుగా, నేను పే చేయలేదని ఎప్పుడు అనలేదుగా. ఇప్పుడు కూడా ఆయన ఆ మేనేజ్మెంట్ తెలుసు ఆయనకి. మీకు ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే ఆయన యాంటీ కాంగ్రెస్ అని అనుకుంటాం, కానీ కాంగ్రెస్లో ఆయనకున్నంత పలుకుబడి బీజేపీ టీడీపీలో లేదు. ఆయన డెవలప్మెంట్ అంతా కాంగ్రెసే. కాంగ్రెస్లో ఎవడో ఆయన మాట్లాడి నేనే అన్నాను, అది కూడా రాజశేఖర రెడ్డి ఆ టైంలో సీఎంగా ఉన్నాడు కాబట్టి అనగలిగాం, కానీ ఇంకోళ్ళు ఎవరున్నా సరే అనే సమస్య లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఉన్నాడు కాబట్టి ఏదో ఆయన చేయించాడు నా చేత అంటే 91లో మా అమ్మకి డబ్బులు ఇచ్చి నువ్వు వెయ్యమ్మా రామోజీరావు దాంట్లోను, నేను 2005లోను మీ అబ్బాయి చేత కొట్టిస్తాను అని చెప్పాడా? నాకు అర్థం అవ్వాలి రాజశేఖర రెడ్డి చేయించడం ఏంటి. మా ఇంట్లో జరిగినటువంటి విషయం డెఫినెట్గా నాకు అంత అవగాహన లేదు ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. సీఎం ఆఫీస్ నేను వాడుకున్నాను, సీఎం ఆఫీస్ నుంచి ఎవడో ఫోన్ వెళ్ళింది అనుకోండి, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్కో కమిషనర్కో ఎవడుకో అరుణ్ కుమార్ అని ఎంపీ వస్తున్నాడండి రాజశేఖర రెడ్డి గారు పంపించారు అనగానే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేవాడు, ఆయనకు చూపిస్తే ఏమండి ఇది నిజమా ఇది క్రైమా అని అడిగితే అంటనే చెప్పేవాడు పెద్ద క్రైమే బాబు ఇది. నా వల్ల అయితే అవ్వకపోయి ఉండేది, నేను సొంతంగా వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు. అలాగేదైనా రాజశేఖర రెడ్డి పేరు ఉపయోగపడింది తప్ప ఇందులో అసలు రాజశేఖర రెడ్డి ప్రమేయం లేదు. ఇది ఒక వాళ్ళే కెలుక్కున్నారు, ఆయన వచ్చి రామోజీరావు గారు డైరెక్ట్గా స్క్రీన్ మీదకి వచ్చి అరుణ్ కుమార్ అబద్ధాలు ఆడుతున్నాడు అన్నాడు కాబట్టి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి అంటే నేను పొద్దున్న చిదంబరంకి ఇచ్చాను, సాయంకాలం ఆయన టీవీలో చెప్పాడు. అంటే ఆయన కాల్ దువ్వాడు, వీడు అబద్ధం చెప్తున్నాడని ఆయన ఎందుకు అనాలి? లేకపోతే అది అలా పక్కన పడిపోను, చిదంబరం ఈయనకి హెల్ప్ చేస్తాడు. ఈయన ఎంత నేను ఇండియాలో సింగిల్ ఇండివిజువల్ ఇంత పవర్ఫుల్ ఇంకెవడలేడు, రామోజీరావు అంత పవర్ఫుల్ సింగిల్ ఇండివిజువల్. నాకు ఒకే రోజు సోమనాథ్ చటర్జీ పిలిచి చెప్పాడు, వై ఆర్ యూ ఆఫ్టర్ దట్ ఓల్డ్ మ్యాన్ అని. అద్వానీ ఏమో పిలిచి ఏంటది అతను ఎందుకు పట్టుకున్నాం, ఆల్ పార్టీస్ ఒకే రోజు. నేను సార్ స్టన్ అయిపోయాను. మా కాంగ్రెస్ వాళ్ళు అయితే అలాగే నేను చెప్పింది అంటలేదు. వాళ్ళు సిపిఎం బీజేపీ అసలు మొహమ్మోహం చూసుకున్నటువంటి రెండు పార్టీలు, రెండు పార్టీల వాళ్ళకి రామోజీరావు కావాల్సిన వాడు. కాంగ్రెస్ పార్టీ మీద రోజు తిడుతూ ఉంటాడు ఆయన, అయినా సరే వీళ్ళకి కూడా కావాల్సిన వాడు. ఇంకా నేను ఎంతవాడిని, బట్ స్టిల్ ఇంకా ఉన్నాయి హైకోర్టులో నడుస్తుంది నడుస్తుంది. ఎందుకంటే అది చట్టం, చట్టవిరుద్ధంగా చేశాడు ఆయనకి తెలిసేది. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఉంది కాబట్టి కొట్టించేసుకోమని చెప్పి కూడా మనం వాళ్ళ అప్లేటర్కి చెప్పాను నేను, ఏదో చేసి కొట్టించేసుకోండి, ఇది చాలా అన్యాయం. ఇది ఒక మనిషి చట్టవిరుద్ధంగా నడవచ్చని హిస్టరీలో రికార్డ్ అయితే చాలా బ్యాడ్. ఏదో చెప్పి గవర్నమెంట్ ఏమి ఎవరిని మోసం చేసినట్టు ఏం కనపడలేదు కాబట్టి ఇంకెప్పుడు ఎవడో చేయకుండా కమిటీ వేసి మనకు అలవాటు అక్కడ పర్వ్యూ చేసేసేయచ్చు. ఎందుకంటే ఏమి ఇతను డబ్బు ఎవరికి అగ్గొట్టిన కంప్లైంట్ లేవు, ఇక ముందు చేయకండి, బెటర్ టు క్లోజ్ ఇట్ అంటారు. క్లోజ్ అయితే మంచిది, లేకపోతే హిస్టరీలో రికార్డ్ అయిపోతుంది. దట్ సంబడి హస్ కంటిన్యూడ్ లైక్ డైరెక్ట్లీ వయలేటెడ్ ద లాస్. ఈ చిన్నవాడిని ఎవరిని పట్టుకోగలరు మీరు రేపు? ఇదే కేసు ప్రెసిడెంట్ అవుతుంది. రేపు ఎవరన్నా పట్టుకుంటే వాడు రామోజీరావు కేసు ప్రకారం నన్ను కూడా వదిలేండి అంటాడు. సో మొత్తం మీద సార్, రాష్ట్ర విభజన మీకు మనస్కరించిందా? ఇప్పుడు కాస్త సెటిల్ అవుతున్నారా ఆలోచన? నేను ఎప్పుడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదండి, నేను రాష్ట్ర విభజన ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఇది ఇలా రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం. తెలంగాణ వాళ్ళకు పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని. ఆంధ్ర వాళ్ళు దాన్ని కాపాడడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అంటే కాదు ఇదేం లేదు,
చెప్పారు కదా సార్, పదే పదే డిబేట్స్ చెప్పేవాళ్ళు టీవీ ఛానల్స్లో అక్కడ ఇక్కడ. ఏం చెప్తారు ఏం చెప్పినా తెలంగాణ అలా బతికించే ఉంది 1950 నుంచి. ఆ ఫీలింగ్ అలా బతికించి ఉంచారు.